దీంట్లో ప్రధానంగా మా డిమాండ్ 2019 జూన్ నుంచి నేటి వరకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకనంటే ప్రధానంగా పెన్షన్లు మంజూరు చేస్తాం, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి పెన్షన్లు మంజూరు చేస్తాం. ఆ పెన్షన్ల మొత్తాన్ని కూడా జనరల్ పెన్షన్ లో చూపిస్తా ఉన్నారు, నిధులను మాత్రం బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి మళ్లిస్తా ఉన్నారు. అలాగే పేద బ్రాహ్మణ విద్యార్థులకి భారతీయ స్కీమ్ ద్వారా ఇచ్చేటువంటి ఉపకార వేతనాలని అమ్మఒడిలో చేర్చడం, అదేవిధంగా గరుడ స్కీమ్ కింద పేద బ్రాహ్మణ కుటుంబాలకి ఎవరైతే చనిపోతారు వారికి వెంటనే 15,000 రూపాయలు మంజూరు చేయాల్సి ఉండగా, ఇంతవరకు గరుడ స్కీమ్ కింద సకాలంలో సక్రమంగా ఈ స్కీమ్ ని ఎందుకు అమలు చేయడం లేదని డిమాండ్ చేస్తాం. పేద బ్రాహ్మణ విద్యార్థి విద్యార్థులకి ప్రోత్సాహకరం కింద సబ్సిడీ రుణాలను మంజూరు చేయడం ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం పూర్తిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తా ఉండబట్టే 1,000 కోట్ల రూపాయల మంజూరుని కేవలం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన చైర్మన్ మల్లా విష్ణు గారు మౌనం వహించడం అంటే పూర్తిగా బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం నిర్వీర్యం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు పదే పదే మాట్లాడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ గారు, ఈ రాష్ట్రానికి అర్చకులకి పురోహితులకి తేడా తెలియనటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. దేవాలయాల్లో దేవుడికి అర్చనలు పూజలు అభిషేకాలు చేసుకుని భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించే వాళ్ళని అర్చకులు అంటారు. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, వ్రతాలు, ఇతర కార్యక్రమాలు చేసే వాళ్ళని పురోహితులు అంటారు. పురం హితం కోరుకునే వాళ్ళని పురోహితులు అంటారని, దేవుడికి అర్చన చేసుకునే వాళ్ళని అర్చకులు అంటారనేటువంటి తేడా తెలియనటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రాన్ని పొందడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. పదే పదే చెప్తా ఉన్నారు దేవాదాయ శాఖ అర్చకులకి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మీరందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలని మీరు ప్రకటన జారీ చేశారు. మరి చాలా మంది అర్చకులు ఇప్పటికే ఈ ప్రకటన చూసి అప్లికేషన్ పెట్టుకుంటామంటే అప్లికేషన్ లో తప్పనిసరిగా దేవాలయ కోడ్ నమోదు చేయాలనేటువంటి నిబంధన పెట్టారు. దేవాదాయ శాఖ కింద పనిచేసేటువంటి దేవాలయాలన్నిటికీ కూడా కోడ్ ఉంటుంది, కానీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవస్థానాలకు కానీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడిచేటువంటి దేవాలయాలకి కోడ్ ఉండదు. మరి అటువంటి కోడ్ లేనటువంటి దేవాలయాలకి ప్రైవేట్ వ్యక్తుల కింద నడిచేటువంటి దేవాలయాలకి మీరు ఏ విధంగా 5,000 రూపాయల ఆర్థిక బరువు ఇస్తారో బ్రాహ్మణులకి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికే ఈ రాష్ట్రంలో 75,000 పైచిలకు బ్రాహ్మణులు పురోహితులు అర్చకత్వం మీద కానీ పౌరోహిత్యం మీద కానీ ఆధారపడి జీవిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన వెలువరించిన తర్వాత 35,000 మంది 5,000 రూపాయల ఆర్థిక భరోసా కింద నమోదు చేసుకుంటే మీరు ఎన్ని వేల మందికి అర్చకులకి లబ్ధి చేస్తారు మీరు సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 38,000 మంది అర్చకుల్లో మీరు ఎంతమంది పురోహితులకు కూడా లబ్ధి చేకూరుస్తారు కూడా సమాధానం చెప్పాలి. 38,000 మంది నమోదు చేసుకుంటే
ఆ 3700 38000 మందిలో ఎంత మందికి లబ్ధి చేకూరుస్తారు? అదేవిధంగా ఆ 38000 మందిలో ఎంత మంది పురోహితులకి లబ్ధి చేకూరుస్తారు కూడా సమాధానం చెప్పాలని దేవాలయ శాఖ దగ్గరనే డిమాండ్ చేస్తాం. నేను పదే పదే బ్రాహ్మణులకి మంచి చేసేది జగనన్న జగనన్న అని పదే పదే భజన చేస్తాం. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కప్పగంతుల శివగారు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేస్తే మీరు ఎందుకు మౌనం వహించారు? రోజు దీనికి సమాధానం చెప్పాలి. అది బ్రాహ్మణుల మీద దాడి చేస్తుంది కదా. అదేవిధంగా జక్కంపూడిలో శ్రావణ శుక్రవారం నాడు 100 గోమాతలు చనిపోతే ఇంతవరకు ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఆ సంఘటనకి బాధ్యతలైన వ్యక్తుల్ని ఎందుకు చర్యలు తీసుకోలేదని మిమ్మల్ని షూట్గా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో ఆలయాలు కూల్చివేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది కాలంలో పడేసినటువంటి దేవాలయాలు ఒక్కటంటే ఒక్క దేవాలయాలైనా మీరు పునర్నిర్మించాలని మిమ్మల్ని షూట్గా డిమాండ్ చేస్తాం. ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు లేవనటువంటి మీరు ఇంతవరకు ఒక్కటంటే ఒక్క దేవాలయాన్ని కూడా పునర్నిర్మించినటువంటి మీరు దేవాలయ శాఖ మంత్రిగా పనిచేయడానికి అనర్హులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి చాలా మంది బ్రాహ్మణుల్లో చాలా పేదరికం అనిపించేటువంటి వాళ్ళు, అందులో ప్రధానంగా దానాలు తీసుకునేవాళ్ళు, పిండ ప్రదానాలు చేసే ఆధారపడేటువంటి బ్రాహ్మణులు, అందులో కూడా చాలా పేదరికంలో ఉండేటువంటి మరికొంతవారు తిలాదానాలు లాంటివి స్వీకరిస్తూ ఉంటారు. వారికి మీరేమైనా మేలు చేస్తారా, సంక్షేమం అందించేటువంటి పరిస్థితి ఉందా లేదో కూడా దేవాలయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం. మరి మీరు నెలకి 5000 రూపాయల ఆర్థిక సహాయం అంటే కరోనా విపత్కర సమయానికి సంబంధించి 3 నెలలు, అలాగే ఈ నెల 24 మే నెల 24 నుంచి రాబోయే 2 నెలలు అధిక మాసం ఉంది, అదేవిధంగా 3 నెలలు ఉంది, మొత్తం 5-6 నెలలు. అంటే 5000 చొప్పున మీరు ప్రతి బ్రాహ్మణునికి అర్చక స్వామికి కానీ అదేవిధంగా పురోహితు మీద ఆధారపడినటువంటి వాళ్ళు కానీ మొత్తం 25000 నుంచి 35000 రూపాయలు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పౌరహిత్యం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు నెలకి 5000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలి. అంతేగాని బ్రాహ్మణుల మీద మేము అభివృద్ధి సంక్షేమం చేస్తాం, అభివృద్ధి పథకాలు పెడతామని ముసలం కన్నీరు కారిస్తే మాత్రం అది బ్రాహ్మణులనే మీరు మోసం చేసినట్టే. బ్రాహ్మణుల కన్నీరు ఈ రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ కార్పొరేషన్ నిధుల్ని వెంటనే ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1000 కోట్ల రూపాయలని మంజూరు చేయాలి. ఆ నిధులను పూర్తిగా బ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ అదేవిధంగా ఉపకార వేతనాలు కానీ జనరల్ స్కీమ్లో మీరు ఇంక్లూడ్ చేయకూడదని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీకు పదే పదే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏ ఒక్కరు బాధపడినా కూడా వారి యొక్క సమస్యల్ని బాధల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎంతో బాధ్యతగా తీసుకొస్తాం. కరోనా లాంటి విపత్కర సమయంలో ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఎక్కడా మేము దీక్షలు కానీ ధర్నాలు కానీ చేయలేదు. ప్రభుత్వం కరోనా మీద పోరాటం చేసి ప్రజల ఆరోగ్య రక్షణ
ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలని బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టకుండా సమీక్షలు నిర్వహించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పదే పదే ప్రస్తావిస్తారు. విజయవాడ నగరంలో కరోనా విజృంభిస్తున్నారు, వందలాది మంది కరోనా బారిన పడి ఆసుపత్రులు పాలవుతున్నారు, మరణిస్తున్న కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పరామర్శించారు. విజయవాడ నగరానికి తాడేపల్లికి కేవలం కిలోమీటర్ దూరంలోనే సందర్శన చేసి కనీసం పరామర్శ చేయనటువంటి మన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారు. తాడేపల్లి వాసిగానే మాత్రమే ఆయన ప్రజలందరూ కూడా ఈ రోజున చర్చించుకుంటా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద అర్హత లేనటువంటి వ్యక్తి, ఆ కుటుంబ ఆశీస్సులతోనే రాజకీయ భవిష్యత్తు పొంది మంత్రులైనటువంటి వ్యక్తులు ఇష్టానుసారం మాట్లాడితే ఇంక ఉపేక్షించేటువంటి పని లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకునేవాడు. ఇప్పటికే మీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి, దుర్గగుడిని దోచుకుంటున్నారనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. కూరగాయల ముసుగులో కోర్టును దండుకున్నటువంటి మంత్రిగా కూడా మీకు ఇప్పటికే పేరు వచ్చింది. ముందు మీరు దండుకోవడం మీద, దోచుకోవడం మీద, దాచుకోవడం మీద దృష్టి తగ్గించి దేవాదాయ శాఖని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, భక్తులకు ఏ విధంగా మంచి సౌకర్యాలు అందించాలి, బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని కూడా మంత్రి గారికి తెలియజేస్తున్నా. పదే పదే పవన్ కళ్యాణ్ గారి దాని మీద ఏదో పబ్లిసిటీ వస్తుంది కదా అనుకుని మాట్లాడితే మిమ్మల్ని ఇంకా ఉపేక్షించేటువంటి పని లేదు. మీ మీద తప్పనిసరిగా సరైనటువంటి సమయంలో జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని స్పందించి మరొకసారి మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండా ఉండేలాగా మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులు అందరికీ కూడా తప్పనిసరిగా నెలకి 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని కూడా డిమాండ్ చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.